Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Purandeshwari nunchi phone. Chandra Babu pareshan. Karnataka ennikala phalithala anantaram BJP peddalu ee madhya kaalamlo ennadu lenanta tension padutunnarani telustondi. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న విపక్షాలు ఆ ఎన్నికల ఫలితాల అనంతరం ఐక్యతా రాగం వినిపించడం మొదలుపెట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి బీజేపీని కొట్టొచ్చనే మనోధైర్యానికి వచ్చేశాయి. ఈ సమయంలో బీజేపీ అధిష్టానం పెద్దలు కొత్త కొత్త స్కెచ్లు వేస్తున్నారని తెలుస్తోంది. అవును, కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి కొత్త టెన్షన్ పట్టుకుందని తెలుస్తోంది. బీజేపీకి దక్షిణాదిలో దారులు మూసుకుపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తోన్న తరుణంలో తెలంగాణ, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తమిళనాడులో పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నాయనే సంగతి కాసేపు పక్కన పెడితే తెలంగాణలో కాస్తో కూస్తో హోప్ కనిపిస్తుందని నిన్నటి వరకు కథనాలు వచ్చేవి. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ బీజేపీకి నోటాతో పోటీ పడుతుంటుంది. అయితే ఈ సమయంలో జనసేనను నమ్ముకుని రాజకీయం చేయాలని ఫిక్స్ అయింది. అయితే ఏపీలో ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యం కాదు అనేది స్పష్టం. వారి ప్రధాన లక్ష్యమంతా ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా తాము ఎదగాలని, అందుకు అడ్డుగా ఉన్నది టీడీపీ మాత్రమే. దీంతో ఇప్పుడు బీజేపీ తాను ఫ్యూచర్లో ఎదగాలి, నిలబడాలి అంటే ఇప్పుడు వారి ముందున్న తక్షణ కర్తవ్యం టీడీపీని చావుదెబ్బ కొట్టడం. 2019 ఎన్నికలలో జగన్ దెబ్బకు టీడీపీ వెంటిలేటర్పై ఉన్నట్లు అనిపిస్తున్నా గడిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కాస్త చేతులు కాళ్ళు కదిలిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా జనసేన అనే మెడిసిన్ దానికి బాగా పనిచేస్తోందని వారు భావిస్తున్నారు. దీంతో ఈ దఫా వెంటిలేటర్పై ఉన్న టీడీపీకి జనసేన అనే సెలైన్ వైర్ కట్ చేసేస్తే రాబోయే రోజుల్లో అధికార వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అవుతామని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కమ్మ కాపు సూత్రాన్ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పురంధేశ్వరికి ఏపీ పగ్గాలు అప్పగించడంతో పాటు పవన్ను వదిలే ప్రసక్తే లేదని అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సమయంలో పురంధేశ్వరి డ్యూటీ స్టార్ట్ చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు రహిత టీడీపీని కోరుకునే వారికి, ఎన్టీఆర్ని ఇష్టపడుతూ చంద్రబాబుతో బలవంతపు కాపురం చేస్తున్న వారికి టచ్లోకి వెళుతున్నారని అంటున్నారు. అవును, టీడీపీలో ఉంటే చంద్రబాబుని నిత్యం మనసులో ద్వేషించుకునే కమ్మ సామాజిక వర్గ నేతలకు పురంధేశ్వరి టచ్లోకి వెళుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి పేర్ల వివరాలు తెలియనప్పటికీ జరుగుతున్నది ఇదే అని అంటున్నారు. ఇదే సమయంలో త్వరలో పవన్తో కూడా భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం చంద్రబాబుకు తెగ చికాకు తెప్పిస్తుందని అంటున్నారని అంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏదో కోలుకుంటున్నట్లు అనిపిస్తున్న తరుణంలో 2019 తగిలిన దెబ్బలు ఇప్పుడిప్పుడే మానుతున్నాయని నమ్మకం కలుగుతున్న దశలో మళ్ళీ ఇదేమి పంచాయతీ అని చంద్రబాబు తలపట్టుకుంటున్నారని సమాచారం. మరి నిజంగా పురంధేశ్వరి ఆ స్థాయిలో వేగంగా పావులు కదుపుతున్నారా? హైస్తనలోనే బీజేపీ పెద్దలు ఆశిస్తున్నట్లుగా కమ్మ కాపు ఈక్వేషన్స్లో భాగంగా కమ్మల చేరిక ఆమె తీసుకుని కాపుల చేరిక బాధ్యత పవన్కు అప్పగిస్తున్నారనేది వేచి చూడాలి. ఏది ఏమైనా చంద్రబాబు మాత్రం అష్టదిగ్బంధనంలో ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.